ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనునుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనునుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనలు 20వ అధ్యాయము మొదటి 4 వచనములు. May the Lord answer you when you are in trouble. May the God of Jacob protect you. May He send you help from His temple and give you aid from Mount Zion. May He accept all your offerings and be pleased with all your sacrifices. May He give you what you desire and make all your plans succeed. Psalms chapter 20 verses from 1 to 4. మహోన్నతుడును సర్వశక్తి కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయంలో ప్రభు మీ యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ నామమును జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆరాధించుటకును మీ నామమును ఘనపరచుటకును మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క అద్భుతమైనటువంటి చక్కని నూతన దినము కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మా ప్రభువా, గడిచిన రాత్రంతయు మీరు ఇచ్చినటువంటి మంచి నిద్రను బట్టి విశ్రాంతిని బట్టి స్తోత్రములు. మా ప్రభువా, నూతన దినమును మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చారు గనుక మా ప్రభు దినమంతయు రాత్రి తిరిగి మేము పడుకుని వరకు మా పనులన్నిటిలోనూ మేము చేయు తండ్రి కార్యములన్నిటిలోనూ మా ప్రయాణంలోనూ మా చేతి పనంతటిలోనూ ఉద్యోగంలోను వ్యాపారం అంతటిలో మీ యొక్క కృపను మీ దయను అనుగ్రహించండి. ఆశీర్వాదములు దయచేయండి. నెమ్మది సమాధానము సమృద్ధిగా దయచేయండి స్వామి. నిన్ను ఆశ్రయించినటువంటి బిడలు, మిమ్మను నమ్ముకున్నటువంటి వారు, మీ నామందు విశ్వాసం ఉంచినటువంటి బిడలు ప్రభువా, వారి జీవితాల్లో మీ యొక్క బలమైన హస్తాన్ని వారు అనుభవిస్తారు. ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అని 20వ కీర్తనలో దావీదుగా చెప్పినట్టు ప్రభువా, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయును, సియోనులో నుండి నిన్ను ఆదుకును, నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుని నీ దహన వల్ల అంగీకరించును, అంతేకాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అనేటువంటి మాటను ఈరోజు ఈ ప్రార్థన వింటున్నటువంటి ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మీరు నెరవేర్చగల దేవుడవు తండ్రి, పరిపూర్ణముగా నెరవేర్చండి. మీరు ఇచ్చిన మాటలు, మీ వాగ్దానములు ప్రభువా, అవి ఒట్టివి కావు, వ్యర్థమైనవి కాదునైనా. మీరు మాట ఈ సెలవిస్తే దాన్ని నెరవేర్చేటువంటి దేవుడవ తండ్రి, వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడవ తండ్రి నాయన, మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఎలాంటి పరిస్థితులు ఉంటున్నారో మా ప్రభు ఆ కుటుంబాలను కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉంటున్నాం మా తండ్రి. ఉదయకాల సమయంలో ఎంతమంది దిగులు, చింత, బాధతో, వేదనలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉంటున్నారో వారందరినీ కూడా ప్రభు మీరే సృష్టికర్తవు గనక, మా కొరకు మీ ప్రాణాన్ని అర్పించినటువంటి ప్రేమామయుడు గనక ప్రభు, దయగల దేవుడు గనక, నీ కనికరమును దయను ప్రతి ఒక్కరికి మీరు చూపించు స్వామి. మా తండ్రి ధైర్యం దయచేయండి, భయమును తొలగించండి ప్రభు. వారి యొక్క ఆలోచన, వారి ప్రార్థనలు, వారి యొక్క ఆశలను మీ చిత్తమెత్తి దాన్ని నెరవేర్చండి మా ప్రభు. జిగటగల దొంగ ఊబిలో పడి ఉన్నటువంటి ప్రతి బిడలను ప్రభు, అలాంటి పరిస్థితులు ఉన్న వారిని మీ బలమైన చేయిచ్చి బయటికి లేవనెత్తండి నైనా స్వామి. బలమైన దేవుడవు తండ్రి స్తోత్రాలు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నైనా, ధైర్యపరచండి, బలపరచండి స్వామి. ఇదిగోనైనా జీనా అనేటువంటి సహోదరుని కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. బ్రదర్ రాజేష్, జానా వాల్కర్,
వారి యొక్క స్నేహితుడు జీనా గారిని దర్శించండి ఉదయకాల సమయంలో. ఆయన జీవితాన్ని ప్రభువ కట్టిన దేవుడు తండ్రి, ఆయన ప్రతి అడుగు మీరు ఎరిగిన వాడవై ఉన్నావు. జీనా గారి కుటుంబమును, ఆయన జీవితమును, ఆయన ఇంటిని, ఆయన చేయుపనంతటిని కూడా యోసేపును దీవించినట్లుగా మీరు దీవించండి. ఆయన ప్రతి బాధను పరిపూర్ణముగా తొలగించి మా ప్రభువ నీ యొక్క సాక్షిగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాల సమయంలో అబిడ యొక్క జీవితాన్ని ప్రభువ మీ హస్తములు తాకమని కోరుతుంటున్నాం. మీ చేతులతో ముట్టండి, లేవనెత్తండి నాయనా. అతని జీవితంలో ఊహించని మలుపులు ప్రభువ మీరు త్రిప్పండి. అతని జీవితాన్ని ఘనపరచండి, హెచ్చించండి, నిలబెట్టండి, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచండి. అతడు చేయలేని పనులను మీరు ఇద్దినాన మీరు చేసి పెట్టండి. జీనా సహోదరుని దీవించండి, ఆశీర్వదించమని, ఆయన జీవితం అంతా కూడా దీవెనకరముగా మార్చమని కోరుతున్నాం. చీకటిని తొలగించి చక్కని వెలుగుతో నింపండి నైనా. మా ప్రభువ కృంగిన హృదయాన్ని నైనా, మీరు గాయపడినటువంటి మనసును తండ్రి కట్టువాడవై ఉన్నావు, స్తోత్రాలు. అదేవిధంగా ప్రభువ నా తండ్రి, ముంబైలోనైనా బ్రదర్ బాలకృష్ణ గారు, ఆయన యొక్క సత్యమణి గారికి ఆరోగ్యం బాగలేదునైనా బిడ్డను ముట్టి బాగు చేయండి. నా ప్రభా శాంత సిస్టర్కు మంచి ఆరోగ్యం ఇవ్వండి. కిడ్నీస్ ప్రభా తండ్రి చక్కగా పనిచేసి నైనా మీ రక్తం చేత కడగబడి నైనా నూతనమైనటువంటి ఆరోగ్యాన్ని శాంతి సిస్టర్ గారు దయచేయండి. నేను బాలకృష్ణ గారు పంచుకున్నట్లుగా నా తండ్రి, మరి డేవిడ్ మాచెర్ల అనేటువంటి సహోదరుడు నా తండ్రి లోకాన్ని విడిచిపెట్టి ఉన్నాడు. నైనా కుటుంబంలో ఎంతో శోకం ఉంది. ఈరోజు నా తండ్రి మరి సమాధి కార్యక్రమాలు ఉన్నాయి. విడిచిపెట్టినటువంటి కుటుంబాన్ని మీరు డేవిడ్ మాచెర్ల స్థానంలో నిలబడండి. ఆయన కుటుంబానికి, ఆయన భార్య బిడ్డలకు ప్రభువా మీరు తండ్రిగా భర్తగా నిలబడి ప్రభువా కుటుంబాన్ని నిలబెట్టండి, సహాయం చేయండి, భయంను తొలగించండి. మా ప్రభు ఆయన కుటుంబాన్ని ఓదార్చండి, కన్నీటిని తుడవండి. ప్రభు మీరే దిక్కుగా ఉండండి, మీరే ఆశ్రమే ఉండమని కోరుతూ కుటుంబాన్ని లేవనెత్తమని కోరుతుంటున్నాం. నైనా కుటుంబంలో శోకంలో ఉంటుండగా మీరే ఆ కుటుంబాన్ని ఆదరించే కర్తగా అక్కడికి వెళ్ళమని కోరుతున్నాం తండ్రి. వారితో పాటు ఉండండి, వారిని ధైర్యపరచునైనా. మీరే మీ చేతులతో హస్తాలతో మీరు గట్టిగా వారిని పట్టుకోమని కోరుతుంటున్నాం. నైనా ప్రతి ఒక్కరిని ఆదరించండి. ఈ విధంగా ప్రభు జన్మదినంలో వివాహ వార్షికం జరుపుకున్న బిడ్డలను కూడా దీవించమని కోరుతూ ఆశీర్వదించమని, ఈ సంవత్సరం అంతా కూడా నమ్మదగిన దేవుడవై వారితో పాటు నడవమని కోరుతూ దీవించమని, జయమను గ్రహించండి, ఆరోగ్యం దయచేయండి. వారి పన్నెట్లో కూడా జయమను గ్రహించండి నేను. ఈ విధంగా తండ్రి ప్రత్యేకంగా అతని ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్న ప్రతి బిడ్డలను లేవనెత్తమని కోరుతూ నా ప్రభా వివాహాలు కావలసినటువంటి వారికి చక్కని వివాహ సంబంధాలు మీరు తీసుకుని రండి. కుటుంబాలు జీవితాలు కట్టువాడవై ఉన్నాను, నీకు స్తోత్రములు తండ్రి. నేను ఎవరెవరికి ఏది అవసరమో ఈ దినమున మీరు వారిని వాటికి అనుగ్రహించమని కోరుతూ మీ బలమైన చేతికి సమస్తం అప్పగిస్తూ ప్రతి బలహీనతతో, అనారోగ్యంతో, వ్యాధితో బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని యెహోవా రాఫా దేవునిగా మీరు తాకి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి వారి పడకల నుంచి లేవనెత్తమని కోరుతూ యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మతుల ఏక దేవుని సకల ఆశీర్వాదములు, శాంతి సమాధానములు, ఆదరణ, ధైర్యము, ఓదార్పు, ఆరోగ్యము, జయము, విడుదల సంగమంతటికి, ఆయా ప్రాంతాలు చదివిన ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండును గాక, ఆమేన్.